डोर ओपन वील अंदर को एसी एसी अटन चली एसी एसी करोना देशव्याप्तंगा प्रपंचव्याप्तंगा प्रजलंदर कूडा करोना
భయంతో కరోనా సందర్భంలో దేశవ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ ని సమర్థవంతంగా ప్రపంచవ్యాప్తంగా సెకండ్ ఫేజ్ లో నిలబడిన మనం బతుకుతున్నటువంటి సందర్భంలో సెకండ్ వేవ్ కేసులు వస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి ఫేజ్ ని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా టాకిల్ చేసి అదే రోజు గవర్నమెంట్ అక్కడ కరోనా కేసు మంత్రి గారు అప్తి చెందినటువంటి పద్ధతి వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భం చూసిన తర్వాత అదే రోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అక్కడ కరోనా కేసులు వ్యాప్తి చెందిన ఒకటి పద్ధతి అదే రోజు కాకుండా ఒక 2 లక్షల వైల్స్ కి ఒక 6-7 ఇష్యూస్ పట్ల మనస్పర్ధ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఆ తదుపరి నెల ఒకటి స్వయంగా కొంత రెమిడిషన్ కేసులకి ఆస్కారం ఉంది. షార్ట్ ఫాల్ ముఖ్యంగా అప్పటికి 6 లక్షల వైల్స్ కి ఏపీ ఆర్డర్ పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి ముఖ్యంగా హైదరాబాద్ పడేటువంటి ఆస్కారం ఏపీ కర్ణాటక జనరల్ గా ఏపీ రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్ పేషెంట్లు మరి కేసెస్ అదే విధంగా ఒక మహారాష్ట్ర నుంచి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర పేషెంట్ అందరూ కూడా హైదరాబాద్ సమాయత్తం ఉంటుంది. అసలు పేషెంట్లు మహారాష్ట్ర వాళ్ళే రావు, ఛత్తీస్గఢ్ పేషెంట్లు బార్డర్ ఉంటారు, కర్ణాటక పేషెంట్లు ఎదుర్కొంటే అదేవిధంగా కాబట్టి మనకు పక్కన ఉంటుంది మహారాష్ట్ర నుంచి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున సమాయత్తం చేయండి. అసలు పేషెంట్లు వచ్చినప్పుడు మహారాష్ట్ర వాళ్ళే రావాలనేటువంటి నిబంధన పెట్టలేము, మనం ట్రీట్ చేయాలని చెప్పారు. దేశం ఎదుర్కొంటుంది వాళ్ళని కూడా కాపాడుకునే కర్తవ్యం ఉంటుందని చెప్పి వారు చెప్పి అదృష్టం కొద్దీ రెమిడిసివిర్ ఇంజక్షన్ ఎక్కడ ఆటంకం కలగకుండా మన దగ్గరనే మైలాన్ కంపెనీ విధాల ఆన్ పార్ విత్ తెలంగాణ రెడ్డి ల్యాబ్స్ పేషెంట్ అదేవిధంగా మన దగ్గరనే 4 లక్షల డోసుల రెమిడిసివిర్ కి మనం ఆశించిన అదృష్టం 4 లక్షల డోసెస్ అని చెప్పి ఆశిస్తే మన దగ్గరనే మైలాన్ కంపెనీ ఒక పిడుగుపాటు వార్తల ల్యాబ్స్ మనకు అందించింది. అదే విధంగా హెట్రో డ్రగ్స్ వ్యాక్సిన్ ఎట్లయితే మేము నియంత్రణ తీసుకున్నాము, మనం ఆశిస్తున్నట్లయితే మేము నియంత్రణ తీసుకున్నాము, 4 లక్షల రెమిడిసివిర్ ఇంజక్షన్ల విషయంలో ఆశిస్తే కంట్రోల్ అంతా కూడా మన ఒక పిడుగుపాటు వార్త మనకు అందించింది. ఇంత బాధాకరం ఏంటంటే వ్యాక్సిన్ ఎట్లయితే మేము 4 లక్షల వైల్స్ కి ఆర్డర్ పెడితే ఆక్సిజన్ ఎట్లయితే మేము నియంత్రణ పంపించిన లెటర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రెమిడిసివిర్ ఇంజక్షన్ల విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి కంట్రోల్ అంతా కూడా మా కిందనే ఉంటుందని చెప్పి 21వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఇంత బాధాకరం ఏంటంటే ఏప్రిల్ 30 4 లక్షల రోజుల పాటు వైల్స్ కి ఆర్డర్ అలకేట్ చేసిన వైల్స్ మనకు నిన్న 21,551 మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే 20 రూపాయలు దీని మీద తక్షణమే 10 రోజుల పాటు చూస్తున్నట్టుంది మొత్తం తెలంగాణ దీని మీద మీరు కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని కాంటాక్ట్ చూస్తున్నట్టున్నది చూస్తామన్నారు. తెలంగాణ నంబర్ ఆఫ్ పేషెంట్స్ కాంటాక్ట్ చూస్తున్నట్టుంది. ఇవాళ కనుక ఇది కనుక జరిగితే హైదరాబాద్ ఉంటుంది హాస్పిటల్లో ఇక్కడ పేషెంట్ ఇతర రాష్ట్రాల వాళ్ళు మీద రాష్ట్ర వాళ్ళు కేంద్రానికి మా నిరసన వ్యక్తం చేస్తున్నారు, అది మంచిది కాదని చెప్పి చెప్తే రెండవది చూస్తామన్నంతకరమైన పరిస్థితులు కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ పేషెంట్లకి మరింత ఇబ్బంది కలిగినటువంటి రాజకీయాలను పక్కకు పెట్టి దీని మీద ఇవాళ కేంద్రానికి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఫస్ట్ ఇలాంటివి కొంత మాకు బాధిస్తున్నది ఇంత విపత్కరమైన పరిస్థితుల పట దీని మీద సమన్వయంతో ముందు హర్షవర్ధన్ గారితో మా కేంద్రం కానీ రాష్ట్రం కానీ సమన్వయంతో ముందుకు పోతున్నప్పుడు మా రాష్ట్రంలో రెమిడిసివిర్ ఇవాళ ప్రజల ఆవశ్యకత వచ్చినప్పుడు మాకు సంపూర్ణ చెప్పి మేము బాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. రెండవది
ఆక్సిజన్ మా రాష్ట్రంలో యాక్సిజన్లో ఇవాల్టి ప్రజల అవసరం కోసం 270 రెండవది మనం ఈ దఫా ఇంట్లో రెండవది ఇంపార్టెంట్ ఒక్క మనిషిని పోగొట్టుకోదు ఈ యాక్సిజన్ లో ఇవాళకి ఏ కొరత రావద్దు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మాకు 260 మెట్రిక్ టన్ల ఆక్సిజన్ మిషన్ లో కూడా జరుగుతుంది మన రాష్ట్రంలో సరిపోయి ఈ దఫా మ్యానుఫాక్చరింగ్ కాదు ఇక్కడ ఒక్క మనిషిని పక్కకుండా పోగొట్టుకోదు ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ ఏ కొరత రావద్దని చెప్పి విశాఖ మంత్రి గారు పండించిన వాళ్ళు ఆక్సిజన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడే ఉంటాయి కాబట్టి బళ్ళారి బళ్ళారి స్టీల్ ఫ్యాక్టరీ రావాలి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మ్యానుఫాక్చరింగ్ అదేవిధంగా భిలాయి లాంటి ప్రాంతం నుంచి రావాలి మిగతా 84 బళ్ళారిని వదిలిపెట్టి 1300 కిలోమీటర్లు ఉంటుంది ఇవాళ భవిష్యత్తులో కేవలం కొద్ది మాత్రమే మన కలకడి చేసింది ఇచ్చిండ్రు సంతోషం హాస్పిటల్ దగ్గర ఉంటుంది కాబట్టి కళింగ నగర్ ఎక్కడో టాటా 300 కిలోమీటర్లు ఉంటుంది ఎక్కడో ఒరిస్సాలో ఇచ్చింది ఒరిస్సాలో ఉంటుంది చేసింది అదేవిధంగా చెన్నై 30 టన్లు ఇచ్చిండ్రు చెన్నై హాస్పిటల్ దగ్గర ఉంటుంది కాబట్టి 20 టన్లు ఇచ్చిండ్రు కళింగ నగర్ కాబట్టి మనకు బాధ లేదు ఇది టాటా ప్రాణంగా ఉంటది వాళ్ళేమో తమిళనాడు వాళ్ళు మేము ఒక్క లీటర్ కూడా అదేవిధంగా చెన్నై పోతూ అలకడి చేసినప్పటికి కూడా మీకు ఏమని చెప్పాలి చెన్నై 20 టన్లు ఇచ్చింది వాళ్ళు దగ్గరనే మనకు కాబట్టి ఏమో బాధ లేదు ఈ విషయంలో కూడా అదేవిధంగా శ్రీ పెరంబదూరులో 30 టన్లు వాళ్ళు ఎగబెట్టారు కాబట్టి వాళ్ళేమో తమిళనాడు వాళ్ళు అదేవిధంగా మాకు 1300 కిలోమీటర్ల నుంచి ఈ ఒరిస్సా నుంచి రావాలంటే కష్టమైతా ఉంది ట్యాంకర్ దొరకలేవు మేము ఈ విషయం ట్యాంకర్ ఏవైతున్నాయో ట్రాన్స్పోర్ట్ చేసే శ్రీ పెరంబదూరులో ఎగబెట్టారు కాబట్టి వేరే విధంగా ఈ ఆక్సిజన్ 1300 కిలోమీటర్ల నుంచి ఒరిస్సా నుంచి రావాలంటే మాకు అలకేట్ చేసిన ట్యాంకర్ దొరకలేవు బళ్ళారి గానీ వేరే ట్యాంకర్ లో దగ్గర ఆక్సిజన్ తప్ప మేము అడిగిన మాకు అలకేడి చేసిన కేంద్ర ప్రభుత్వం మార్చకపోతే మాకు చుట్టుపక్కల దగ్గర ఆక్సిజన్ కొరత ఏర్పడితే ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ కూడా సిఎస్ గారు ఆధ్వర్యంలో నిరంతరంగా స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ ఇంత మెటికులస్ గా ప్లాన్ చేసాం కాబట్టి ఇంత పరిపాలన కాబట్టి ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సప్లై చేస్తారు పెద్ద పెద్ద లిక్విడ్ ఆక్సిజన్ ఇంపోర్ట్ చేసుకుని డీలర్ హాస్పిటల్ సప్లై మా దృష్టికి వచ్చింది అక్కడ మూడు చైన్ క్రియేట్ చేసి లిక్విడ్ ఆక్సిజన్ ఇంపోర్ట్ చేసుకుంటున్న బ్లాకులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు రీఫిల్ చేసి అలాంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీపడమని చెప్పి హాస్పిటల్ ఈ మూడు ఎవరప్పటికి కూడా కొంత అక్కడక్కడ కొంత ఇబ్బంది అవుతాం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అక్కడక్కడ కొంత ఐఏఎస్ ఆఫీసర్లు బుందేట్ చేసి నిరంతరంగా ఈ బ్లాకులు అమ్ముకుంటున్నారు అలాంటి వాళ్ళ చర్యలు ఇక్కడ అవసరం ఉందో అక్కడ చేర్చడం కానీ నిరంతరంగా కొనసాగింది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం స్పందిస్తా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రజలు ఐఏఎస్ ఆఫీసర్ ప్రజలు నిరంతరంగా ఈ ట్రాన్స్పోర్ట్ మహారాష్ట్ర ప్రజలు తప్ప
అక్కడ ఒక యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ గానీ ఎక్కడ అవసరం ఉందో అక్కడ చేర్చడం గానీ మేము నిరంతరం కొనసాగిస్తాం. దీని మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తాయి. కేంద్ర ఆశిస్తా ఉన్నాం. పాజిటివ్గా స్పష్టంగా ఉన్న ప్రజలు హైదరాబాద్ వలన ప్రజలే, తెలంగాణ వల్ల ఎంత పార్షియాలిటీ అంటే వ్యాక్సిన్, మహారాష్ట్ర వలన ప్రజలు తప్ప అక్కడ ఒక గుజరాత్ కు వాళ్ళు అలకడి చేసింది ఆస్కారం ఉండద్దని చెప్పి మేము కేంద్రానికి తెలియజేస్తాం. గుజరాత్ కు అలకడి కూడా తప్పకుండా 90,000 కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం. గుజరాత్ కి 1,63,000 ఎంత పార్షియాలిటీ అంటే గుజరాత్ కు వాళ్ళు మహారాష్ట్ర కేసు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 2,00,000 పైచీలకు ఇచ్చారు. గుజరాత్ కు అలకే విధంగా వాళ్ళు మధ్యప్రదేశ్ 92,000, తెలంగాణ మాత్రం 20,000. దీని విషయంలో కూడా 1,63,000. తమిళనాడు ఎట్లయితే మా ఆక్సిజన్ వాడుకుంటామని చెప్పేసరికి ఇలా మేము కూడా 63,000. మా మహారాష్ట్ర కేసు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 2,00,000 పైచీలకు మేము సంకుచితంగా లేం. అదేవిధంగా మధ్యప్రదేశ్ కోసం తెలంగాణ మాత్రం 20,000. ప్రజలు ఎవరైనా ప్రజలని చెప్పి దీని విషయంలో కూడా తప్పకుండా మేము మాట్లాడాలి. ఈ సమస్య కూడా ఎట్లయితే మా ఆక్సిజన్ మేము వాడుకుంటామని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాం. మేము కూడా అనొచ్చాం మా దగ్గర తయారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ విషయంలో కూడా వాడుకుంటాం అనొచ్చు. మేము మొదటి నుంచి చెప్తూ సంకుచితంగా లేం. దేశ ప్రభుత్వం కాబట్టి అంత ప్రజలు ఎవరైనా ప్రజలు అని చెప్పి బ్రాడ్ సెన్స్ తో చూసే వాళ్ళం కాబట్టి, కానీ ఎందుకో ఈ సమస్య కూడా వాళ్ళు తప్పకుండా తీసుకున్నట్టుగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు. అదేవిధంగా వ్యాక్సినేషన్ విషయంలో ఉండే కనుక స్పందించు. మీ మొదటి చెప్తూ ప్రొడక్షన్ కోసం అప్పుడే కొంత డబ్బులు, వ్యాక్సిన్ ఎంత తొందరగా మ్యానుఫాక్చరింగ్ చేసి ఉంటే ప్రొడక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. వాస్తవంగా భారత్ బయోటెక్ మనగానే ఉత్పత్తి ఎందుకో తీసుకున్నట్టు కంపెనీలు కూడా రెడీ. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇంకొక ముందే కనుక స్పందించి ఉంటే ఈ రాష్ట్రానికి భారత్ బయోటెక్ మనగానే ఉత్పత్తి. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడారు. వ్యాక్సిన్ మిగతా కానీ కంపెనీలు కూడా ఎంత ఉత్పత్తి పెంచినా మళ్ళీ ఈ కూడా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు అక్కడ కూడా మాకు అన్నిటితో మాట్లాడారు. మేము వాళ్ళకి ప్రిపేర్నెస్ ఉత్పత్తి పెంచండి. 45 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడారు. మేము కూడా స్వయంగా మాట్లాడారు. మా కెపాసిటీ ఎంత 10 లక్షల పెంచిన మందికి వ్యాక్సిన్ కెపాసిటీ ఉందని చెప్పి ఏ రాష్ట్రానికి ఎంత మాకు ఇవ్వాలి. 50,000 చొప్పున చాలా రోజులు వాళ్ళకు ప్రిపేర్నెస్ చేసాం. 45 సంవత్సరాల పైలక్ష కేంద్ర ప్రభుత్వానికి ఇది కూడా అడుగుతాం. మా కెపాసిటీ మీ కంట్రోల్ లక్షల మందికి వ్యాక్సిన్ కానీ రాష్ట్రాల అవసరాలని రాష్ట్రాల డిమాండ్ ని 50,000 చాలా రోజులు చేసే ప్రయత్నం చేశారు. ఇవ్వాలి ఆక్సిజన్ దేశంలో 1,70,000 దేశంలో ఎట్లా సప్లై చేయాలి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ సప్లై చేయాలనేది మీరు సీరియస్ ప్రాబ్లం పెట్టుకోవడం తప్పని మేము ఇవాళ కానీ రాష్ట్రాల అవసరాలను చేసేటువంటి రాష్ట్రాలకు స్పందించడం చేద్దాం. నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆక్సిజన్ దేశంలో ఎట్లా సప్లై చూస్తా ఉన్నాం. సప్లై చేయాలి వ్యాక్సిన్ ఎట్లా మాట చెప్పాలంటే అర్బన్ పిఎస్సీ ప్లాన్ చేసి హాస్పిటల్ ద్వారా పిఎస్సీ లేకుండా ఈవెన్ సబ్ సెంటర్ల వరకు చేసే ప్రయత్నం చేయాలి తప్ప అవసరం ప్రత్యేకంగా ప్రజలకి జట్లం చేస్తాం. విజ్ఞప్తి చేస్తాం ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పటికే మనం చూస్తాం కార్నర్ మా ప్రజల పట్ల మాట చెప్పాలంటే అర్బన్ పిఎస్సీలు తప్పక హాస్పిటల్ పిఎస్సీలే కాకుండా ఈవెన్ సబ్ సెంటర్ల వరకు కూడా చాలా మంది అవసరమైతే ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. టెస్ట్ ఇవి చేసిన ఒక్కటి మాత్రం సత్యం. ఇవాళ ఇవాళ మళ్ళీ మేము ఇస్తాను ప్రజల పట్ల ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని కేంద్రం తప్పకుండా 2 డేస్ 3 డేస్ 4 డేస్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అదే విషయంలో కూడా మన గవర్నమెంట్ చాలా మంది ర్యాపిడ్ టెస్ట్ ఎక్కువ చేస్తున్నారు. 24 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇవి చేసినా అన్ని కలిసి మాత్రం సత్యం 30,000 మాత్రం. ఇవాళ మళ్ళీ మేము మొత్తం కలిస్తే మా దగ్గర ఉన్నటువంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్ మిషన్లు ప్రైవేట్ లో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చెప్తున్నా. కేంద్ర
ప్రభుత్వ నియంత్రణ లేదు కాబట్టి అదే పనిగా పని చేసే ఆస్కారం ఉంది కాబట్టి ఒకవేళ ఆర్టీపీసీ అయితే 2 లక్షల డిపెండ్ చేసి ఇవాళ మనం మీటాటోలం కూడా కాదు కాపాడుకుంటాం విపరీతంగా స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది ప్రజలకు ఒక అది కూడా టెస్టులు కూడా పాజిటివ్ రిపోర్ట్ అక్కడ కూడా ఇబ్బంది లేకుండా రాగానే మీరు ఏసీ ప్రభుత్వ నియంత్రణ లేదు కాబట్టి ఇళ్లలో పోయి మనమే పర్చేజ్ చేసి గవర్నమెంట్ కిట్ తీసుకొని అవసరమైతే 2 లక్షల పాజిటివ్ చేసి మీరు ఉంటా ఉన్నారు సంతోషం మేము కానీ ఏ మాత్రం సింప్టమ్స్ డెవలప్ అయినా మీరు ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసి జలుబులే జలుబు వచ్చినా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినా జ్వరం రాగానే మీరు ఏ సింప్టమాటిక్ ఉంటారా మీరు ఇళ్లలో పోయి ప్రాబ్లం వచ్చినప్పటికీ గవర్నమెంట్ ఇచ్చిన కిట్ తీసుకొని తప్పకుండా మీరు ఏ మాత్రం సింగల్ నిజంగానే ప్రాబ్లం ఉంటే వెంటనే హాస్పిటల్ జలుబులే జలుబు వచ్చినా మీరు దగ్గులు వచ్చినా వాడుకుంటున్నాం కదా అంటే కొంత ప్రమాదం వచ్చినప్పటికీ గతంలో మన ట్రీట్మెంట్ కోసం 10 తప్పకుండా మీరు హాస్పిటల్ 4-5 రోజుల కంటే ఛాన్స్ మళ్ళీ చెక్ చేసుకోవాలి మీరు 4-5 రోజులు నిజంగానే ప్రాబ్లం హాస్పిటల్ చేయడం వెంటిలేటర్ మీద పోయే పరిస్థితి వచ్చిన మీరు వెంటిలేటర్ మీద వాడుకుంటున్నాం కదా మాకు ఏమైతే ఇబ్బంది వెంటిలేటర్ ఇబ్బంది గతంలో మన ట్రీట్మెంట్ కోసంలో ఐసోలేషన్ ఉన్న ఛాన్స్ విజ్ఞప్తి కానీ వాళ్ళు 4-5 రోజులు ఛాన్స్ ఏ మాత్రం సింప్టమ్స్ డెవలప్ 4-5 రోజులు చేయకుండా సీరియస్ అయితే వస్తే వెంటనే వెంటిలేటర్ మీద పోయే పరిస్థితి వచ్చినప్పుడు పెరిగితే సరిపోదే లాంగ్ ప్రయాణాలు రాగానే సాధ్యమైన డబ్బులు లేవనే పేరు వెంటిలేటర్ బెడ్ డబ్బులు కడతాయి బయటకు వెళ్ళగొడతా ఉన్నారు ఐసీయూలో గాంధీలో ఇవాళ హైదరాబాద్ గాంధీలో అసలు ఎక్కడ కూడా ఇంతమంది 1100 బెడ్లు 1500 బెడ్లు ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని ఆక్సిజన్ బెడ్లు వెంటిలేటర్ బెడ్లు 15 300 ఉంటాయి ఇవాళ 600 పైచిలకు పేషెంట్లు హాస్పిటల్ ఐసీయూలో చేస్తా ఉన్నారు అంటే మా దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు అసలు ఎలాంటి పేషెంట్ గంట బతులనే పేషెంట్ కూడా 1800 బెడ్స్ ఉంటే 20% మానవత్వంతో వ్యవహరించాలి కాబట్టి మీ కమర్షియల్ హాస్పిటల్ చూడండి 15 300 ఉంటాయి కానీ హాస్పిటల్ ఇబ్బంది అయితే ఉంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ చివరి రోజులలో చివరి మానవత్వంతో వ్యవహరించాలి కమర్షియల్ హాస్పిటల్ చూడండి కాబట్టి మేము తీసుకుంటా ఉన్నాం అదే విధంగా ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ ప్రైవేట్ హాస్పిటల్ రెమెడిసిన్ తెచ్చుకుంటేనే చేంజ్ చేస్తాం చివరి వారు ట్రీట్మెంట్ అందించే మెడిసిన్ ఇంజక్షన్లు చివరి రోజులలో ప్రయత్నం చేస్తాం కానీ అదే విధంగా కూడా అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ ఒక ఆక్సిజన్ శివాల మీద తెచ్చుకోండి మేము చేంజ్ చేస్తాం ఇట్లాంటిది మంచిది కాదు రెమెడిసివర్ ఇంజక్షన్లు ఇవాళ సఫిషియంట్ ఇప్పటిదాకా మనం సప్లై చేసి శివాల మీద చేస్తాం కానీ దీంట్లో కూడా ఒక వైపు ప్రజలంతా కూడా ఆటంకాలు చేస్తాం శివాల మీద పిల్లలు గవర్నమెంట్ ఒక వైపు ప్రతి నిమిషం ఎట్లా మీద ఇంజక్షన్ అందియాలి ఎట్లా ఆక్సిజన్ అందించాలని చెప్పి ఎట్లా బెడ్లు అందించాలని చెప్పి ఎట్లా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే శివాల మీద పిల్లలు వ్యాపార కోణంలో ఇవాళ
ఒక వైపు ప్రజలంతా కూడా బ్లాక్లు ఆమె ప్రయత్నించడం ఇది సవాల్. వైపు ప్రతి నిమిషం మా ఆరోగ్య శాఖ పూర్తి స్థాయి దృష్టి అందియాలి. ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పని బ్లాక్లు అమ్ముకునే పని కాపాడుకునే ప్రయత్నం ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు ఇంజక్షన్లు కావచ్చు వ్యాపార కోరిక ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు పైసలు దండు అలాంటి వాటి మీద ఉక్కు బ్లాక్లు అమ్మే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. ఉపేక్షించే ప్రయత్నం మా ఆరోగ్య శాఖ దీని మీద పూర్తి స్థాయి దృష్టి నేను ప్రజలకు చేసి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పని బ్లాక్లు అమ్ముకునే పని ఇవాళ ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లేదా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసే ప్రయత్నం ఎప్పటికప్పుడు అలాంటి వాటి మీద ఉపాధి పెట్టే ప్రయత్నం తప్పకుండా సిఎస్ గారి ఆధ్వర్యంలో ప్రయత్నం లేదని మా ఐఏఎస్ ఆఫీసర్ బృందం చేస్తా ఉన్నా. ఒక ఆరోగ్య శాఖ మాత్రమే ప్రజలకు చేసే వ్యాఖ్యలు ఏంటంటే మాకు ఒక 10 ప్రజలకు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇవాళ పర్చేజ్ కమిటీకి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ట్యాంకర్ల కోసం ఒకరిని ఎప్పటికప్పుడు కోసం పెద్ద సిఎస్ గారి ఆధ్వర్యంలో కలెక్ట్ గా ఐఏఎస్ ఆఫీసర్ల బృందం ఏ ఇబ్బంది రాకుండా మాత్రమే ఇది చేయలేదు కాబట్టి ఇవాళ దేశంలో ఇతర రాష్ట్రాలతో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తెలంగాణ ఎఫెక్ట్ గా పనిచేసి ఆక్సిజన్ చూడడానికి ఒకరిని ట్యాంకర్ గవర్నమెంట్ దేశంలో ఇతర రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత ఎఫెక్ట్ గా పనిచేస్తున్నారు రాబోయేది ప్రజలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ విజ్ఞప్తి ఎక్కడ ఆక్సిజన్ కొరత మీరు అవసరం ప్రజలు కూడా విజ్ఞప్తి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవసరమైతే తప్ప ప్రాణాలు పెట్టుకోవద్దు. గతంలో ఎట్లయితే స్ప్రే చేసుకున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాంతాలలో కూడా చేస్తుందని చెప్పి మంచి వరి కోతలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది ఎక్కువ గతంలో ఎట్లయితే స్ప్రే చేసిన ప్రాంతాలు గతంలో ఆ రాష్ట్రకు తీసుకున్నాము. ఇవాళ జిల్లాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆదిలాబాద్ జిల్లా నాయకత్వంలో అదే విధంగా గ్రామీణ విద్యాలయంలో వరి కోతలు ఏంటంటే పర్యవేక్షణ చేసుకోవాలని మహారాష్ట్రకు ఆంతో సూచన కొన్ని చెప్పి నిర్మల్ జిల్లా కావచ్చు కాబా జిల్లా కావచ్చు అని చెప్పి అదే విధంగా నిజామాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 24/7 జగిత్యాలకు ఆల్రెడీ 108 ఇట్లాంటి జిల్లాలో ఎక్కువ టోల్ నెంబర్ ఇచ్చి ఉండగా దయచేసి సాధ్యమైన సంజయ్ రెడ్డి నగర్ లో స్వీయ నియంత్రణ చేసుకోవాలని సెంటర్ కూడా ఏర్పాటు చేసి సూచన ఎప్పటికప్పుడు సమస్యలు చెప్పించే ప్రయత్నం కూడా మీకు మీరుగా కాల్చేసి ఎక్కడ చేయాలని చెప్పి అనవసరమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24/7 వార్తలను భయ ఆపద కూడా ఆల్రెడీ 108 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టోల్ నెంబర్ ఇచ్చి ఉండగా వర్తిచ్చి సంజయ్ ప్రభుత్వం చేస్తున్న సౌకర్యాలు కూడా సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే తప్పకుండా అమలు చేయాలని చెప్పి దయచేసి సహకరించాలని చెప్పి అనవసరమైన బెంబేలు ఎత్తద్దని అనవసరమైన వార్తల మీద భయాందోళన గురి కావద్దని మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా మద్దతిచ్చి తెలంగాణ ప్రభుత్వం వరకు సౌకర్యాలు కూడా 20 వాడుకోవడంలో దాన్ని ముందుకు పోవడం ఫస్ట్ వరకు రెమెడీస్ తప్పకుండా మీరు అమలు చేయాలని చెప్పి సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ 21 నుంచి వాళ్ళు ఒక జీవో ఇచ్చిండ్రు ఆ జీవో కాపీ మీకు నిన్నటి వరకు 21 వరకు నియంత్రణ లేదు దీన్ని తోడడం అవుతుంది. ఇవాళ 21 నుంచి వాళ్ళు ఒక జీవో ఇచ్చిండ్రు ఆ జీవో కాపీ మీకు పంపిస్తా జీవో కాపీ అండి 21 తప్పు దీంట్లో కూడా నేను మొదలు రెమెడిసివిర్ కూడా మేమే ఆపరేట్ హైదరాబాద్ అనేది హెల్త్ హబ్ దీన్ని తోడడం అవుతుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ వచ్చేటువంటి హబ్బు అండ్ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి హబ్బు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ లేవు కాబట్టి ఒక కేవలం తెలంగాణ కేసులు తెలంగాణ పేషెంట్ దృష్టి పెట్టుకోవద్దు కదా నిలకొడతాం మహారాష్ట్రంలో ఏపీలో హైదరాబాద్ అనేది హెల్త్ హబ్ 50 పడే పేషెంట్స్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ వచ్చేటువంటి హబ్ అసలు ఇక్కడ అవినాభ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి కాబట్టి ఇక్కడ ఇక్కడ తెలంగాణలో కేసులు తక్కువ అలకరిస్తారు కేవలం తెలంగాణ కేసులు తెలంగాణ పేషెంట్ దృష్టి తెలంగాణలో కేసులు తక్కువ నిలబడతాం మహారాష్ట్ర పేషెంట్ ఇలా ఏపీలో ఉన్నటువంటి ఆక్సిజన్ అవసరం పడతా ఉంది ఇంత 50 పడే పేషెంట్స్ అంతా హైదరాబాద్ ఇక్కడ చేస్తున్నారు కదా అది అసలు ఇక్కడ అవినాభ సంబంధం కాబట్టి ఇక్కడ తెలంగాణలో కేసులు తక్కువ అలకేషన్ తక్కువ అనేది కాదు మేము మీకు చెప్తూనే ఉన్నాం కదా తెలంగాణలో కేసులు తక్కువ ఉన్నప్పుడు కూడా ఇతర రాష్ట్రాల పేషెంట్స్ ఉన్న రీత్యా మాకు ఇంత ఆక్సిజన్ అవసరం పడుతూ ఉంది ఇంత రెమెడీస్ అవసరం పడుతుంది మేము ఇండికేట్ చేస్తున్నాం కదా